Go. నమస్కారం ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలి ఎంఎల్సి జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఇక డిటైల్స్ చూస్తే మండాది వెంకట్రావు ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు 3 రోజులుగా రేషన్ సర్వర్ పని చేయడం లేదు ప్రజలు రేషన్ డిపోల వద్ద బారులు తీరుతున్నారన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు పడుతున్నారు డీలర్లు గంటలకొద్దీ నిరీక్షణ చేసినా అధికారులు స్పందించలేదు సర్వర్ సమస్యపై అధికారులు కూడా పరిష్కరించలేకపోతున్నారు రేపు కూడా సర్వర్ సమస్య తలెత్తితే 11 గంటలకు రేషన్ డిపోలు మూసేస్తాం పరిస్థితిని బట్టి రాష్ట్రవ్యాప్తంగా డీలర్లంతా సిద్ధంగా ఉండాలి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీకి సర్వర్ సమస్య మూలంగా ఇబ్బంది కరమైన పరిస్థితి నెలకొంది ఈ సమస్యను పరిష్కరించమని ఇప్పటికే జిల్లా స్థాయి మరియు రాష్ట్ర అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు విధానాలుగా ఈ రోజు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకటి డోర్ డెలివరీ రెండోది పిఎంజేకేవై వచ్చేటప్పటికి రేషన్ షాపుల వద్ద పంపిణీ చేయడం అనేది జరుగుతుంది డోర్ డెలివరీ చేసే సందర్భంలో అయిన సమస్య డీలర్లు రేషన్ షాప్ వద్ద ఉచిత బియ్యం పంపిణీ చేసే సమయంలో ఎదుర్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలు కూడా డీలర్లని దుర్భాషలాడుతూ ఉన్నారు ఈరోజు దయచేసి ఇది మా పైన ఒక మైండ్ గేమ్ లాగా తయారైంది ఈ ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి మాకు లేకపోవటం మేము కూడా చేతలుడికి చూడాల్సిన పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రేషన్ షాపుల వద్ద దయచేసి ఈ సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించి రేషన్ షాపుల వద్ద కార్డుదారులకి బియ్యం పంపిణీ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొలగించాల్సిందిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం దయచేసి ఇది ముఖ్యమంత్రి గారు లేదా మంత్రి స్థాయిలోనో చేయాల్సిన పరిస్థితి కాదు ఎందుకంటే ఇది ఒక దైనందిన కార్యక్రమం సమస్య ప్రజలకు రేషన్ పంపిణీ చేసేటప్పుడు మేము ఎదుర్కోవటం ఈ ఇది ప్రతిసారి కూడా రేషన్ షాపుల దగ్గర పంపిణీ చేసేటప్పుడు ఇట్లాంటి సమస్య రావటం ప్రజల్లో కూడా అపోహ నెలకొంది ఏదో కార్డుదారులకి రేషన్ డీలర్లు కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళు అపోహ పడుతున్నారు లేదంటే అధికారులు కూడా వారు కావాలని పెట్టుకున్న వ్యవస్థ ఏమో బాగా పనిచేసినట్టు ఏదో రేషన్ డీలర్లు మాత్రం ప్రజలకు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా ఆ రకమైన అభిప్రాయం ప్రజల్లో రావడానికి అనేది కూడా మా భావన దయచేసి ఇలాంటి పరిస్థితి లేకుండా ఎవరు పంపిణీ చేసినా ప్రజల కోసమే కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో అటు ముఖ్యమంత్రి గారిది కూడా ఆశయం ఈరోజు సక్రమంగా ప్రజలకి అన్ని డోర్ డెలివరీ చేయాలి లేదంటే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇళ్లకు చేరాలి ప్రజలకు చేరాలనేది మరి మేము సిద్ధంగా ఉన్నాం 29,000 మందిని ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల కోసం లేకపోతే అండదండలు అందించడం కోసం కానీ మాకు సర్వర్ సమస్య తీవ్రంగా ఉంది ఈ సమస్యను పరిష్కరించమని మేము రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులను కోరుతా ఉన్నాం గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉదయం జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో చైర్పర్సన్గా ఎం మాధవి వైస్ చైర్మన్గా షేక్ బాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తర్వాత చైర్పర్సన్ ఎం మాధవి అధ్యక్షతన ప్రథమ సమావేశం జరిగింది పాఠశాల అభివృద్ధికి అందరి సహకారంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని ఎం మాధవి అన్నారు ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రముఖ విద్యావేత్త బి శివరామయ్య గ్రామ పెద్దలు జి నర్సిరెడ్డి జి సైదారెడ్డి ఎం రాజశేఖర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు చూసుటకు విద్యార్థులు ఇంటి వద్ద చక్కగా చదువుకున్నట్లు చూసుటకు తల్లిదండ్రులను చైతన్య పరిస్థితులని నా ఆత్మ లేదా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ చేయండి మేడం ముందుకు వచ్చి కొంచెం వినపడాలిగా
నేను చైర్మన్ ఎన్నుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎన్నుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు నేను స్కూల్ కి వీలైనంత వరకు నా సహకారాలతో వీలైనంత కృషి అభివృద్ధికి కృషి చేస్తాను ధన్యవాదములు ఎస్సీలను విడగొట్టి వర్గీకరణ చేస్తే ఏ పార్టీనైనా భూస్థాపితం చేస్తామని ఏపీ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య హెచ్చరించారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం సిటీ అధ్యక్షుడు బొమ్మల నరేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్లో బడ్జెట్ లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో బడ్జెట్ ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. దళితులకు అన్యాయం జరుగుతుందని, బడ్జెట్ సప్లాన్ నిధులు ఎక్కడ పోతున్నాయో, ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల సప్లాన్ నిధులన్నీ అమ్మఒడి, రింగ్ రోడ్లకు, ఎలక్షన్లకు ఖర్చు పెడుతున్నారని, వెంటనే సప్లాన్ నిధులపై ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం జనగణన చేసి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, కార్పొరేషన్ రుణాలను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ అగ్రకులాలు రాజ్యాధికారం కోసం దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీల సప్లాన్ నిధులు ఎస్సీల అభివృద్ధికే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో ఉభయ రాష్ట్రాలలో ఎస్సీల ఐక్యత చాటి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నాదాల భాస్కర్, కె సురేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్, సి కళ్యాణ్, జి రమేష్, సాయిల శ్యామ్ కుమార్, సాయిల మల్లిక, పి రాజీవ్ కుమార్, సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ లేదు, మాలల కోటి, రిలీల కోటి, మాదిగల కోటి అన్ని కార్పొరేషన్లు పెట్టింది, కానీ దాంట్లో బడ్జెట్ లేదు. బడ్జెట్ లేక తీవ్రంగా దళితులకు అన్యాయం జరుగుతుంది. ఆ దళితులకు అన్యాయం జరిగితే తీవ్రంగా మేము మాలమాన డిమాండ్ చేస్తుంది. ఈ రోజుల్లో మా బడ్జెట్ సప్లాన్ నిధులు ఎక్కడ పోతున్నాయి? సప్లాన్ నిధులు అంటే ఎన్నో కోట్లు బడ్జెట్ వస్తుంది మాకు, కేంద్రం నుండి వస్తుంది. ఆ బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఇండస్ట్రీలు తీసుకొని మా దళితులు ఒక్క క్యాండిడేట్కు 5 కోట్లు 10 కోట్లు కేటాయించాలి బడ్జెట్. ఇండస్ట్రీలా కేటాయిస్తే మేము 20 మందినో 50 మందినో ఇండస్ట్రీలు పెట్టుకొని మేము డెవలప్ అవుతామని కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకు ఎక్కడ పోతుంది మా బడ్జెట్? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టక అమ్మ ఓడి ఈ ఓడి అని చెప్పి ఎక్కడో రింగ్ రోడ్లకు, ఓవర్ బ్రిడ్జిలకు మా డబ్బు తీసుకుపోయి ఎలక్షన్లకు ఖర్చు పెడుతున్నారంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాలమ్మనాడు అడుగు అడుగులో మేము ఎక్కడ ఖర్చు పెట్టేదని శీతపత్రం విడుదల చేయాలి. ఈ బడ్జెట్ ఎక్కడ పెడుతున్నారు? పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచాలి. ఎంతో జనం ఎప్పటిదే ఎప్పుడు వేసినా కొంకడ అట్టే ఉంది. అందుగురించనే జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు పెంచాలి, బ్లాక్ పోస్టులు భర్తీ చేయాలి. బ్లాక్ పోస్టులు ఎన్నో కోట్ల జాబులు ఉన్నాయి, ఆ జాబులను మాకు భర్తీ చేయాలని కూడా మేము మాలమానాడు తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన న్యాయం పోరాటం చేస్తే మా హక్కులు మేము సాధించుకుంటామని, లేకపోతే ఈ రాష్ట్రంలో దేశంలో ఓట్లు వచ్చే వరకు మాలమాదిగల నిడదీయడానికే చూస్తారు. ఏ పార్టీ కానీ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తారు. ఓటు బ్యాంక్ రాజకీయం అంటే ఎలక్షన్లు వచ్చే వరకు ఎస్సీ వర్గీకరణ చేస్తారు. ఎస్సీ వర్గీకరణ కరోనా కష్టకాలంలో ఉన్నవారికి అక్షయ పాత్ర ఇప్పటి వరకు కోటి మందికి నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు అక్షయ పాత్ర ఫౌండేషన్ నగర ఉపాధ్యక్షులు విలాస విగ్రహ దాస తెలిపారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నాలుగో డివిజన్ పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సౌజన్యంతో దేవినేని అవినాష్ గల్లా పద్మావతి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్షయపాత్ర ఫౌండేషన్ నగర ఉపాధ్యక్షులు విలాస విగ్రహ దాస మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ఉపాధి లేక తినడానికి తిండి లేక పేద ప్రజలు అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. పేద ప్రజలకు తమ ఫౌండేషన్ తరఫున నిత్యావసర వస్తువులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఫౌండేషన్ తరఫున కోటి మందికి నిత్యావసరాలు పంపిణీ చేశామని, గత ఏడాదిన్నరగా 15 కోట్ల మందికి అన్నదానాలు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 50,000 కుటుంబాలకు నిత్యావసరాలు 10 లక్షల మందికి అన్నదానం చేశామన్నారు. డివిజన్ సభ్యులు ఇక్కడ కూడా పేద ప్రజలకు సహాయం చేయాలని కోరడంతో తమ సంస్థ తరపున సహకారాన్ని అందజేశామన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా రవి మాట్లాడుతూ, అక్షయపాత్ర ఫౌండేషన్ తరపున డివిజన్లోని 200 మంది పేదలకు నిత్యావసర వస్తువులు ఇచ్చామన్నారు. భోజనం ప్యాకెట్లు కూడా అందజేశారని అన్నారు. డివిజన్ వైసీపీ నాయకులు జయరాజ్ మాట్లాడుతూ, డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా పద్మావతి నిత్యం రోడ్ల మీద ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారని అన్నారు. పేదలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం, పేదల ఆకలి తీరుస్తూ అన్నం పెట్టడం మంచి విషయమని పేర్కొన్నారు. చాలా ఇబ్బంది పడుతుంది. అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అందరికీ పండుగలో నిరుపేద మహిళలందరికీ సహాయం పంచాం. అలాగే వాళ్ళ ఆధ్వర్యంలోని భోజనం ప్యాకెట్లు పంచాం. ముందుగా అక్షయపాత్ర ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. పద్మావతి గారు దీనికి సపోర్ట్ చేసిన అక్షయపాత్ర చైర్మన్ గారికి ఆ సంస్థకి ధన్యవాదాలు. ఎప్పుడు కూడా కనీవిని ఎరిగిన విధంగా ఆయన సేవా కార్యక్రమాన్ని డివిజన్లో చేయడం జరుగుతుంది. ఎప్పుడు చూసినా కానీ ఆయన నిత్య రోడ్లు వీధి లైట్లే కావచ్చు, రోడ్లు డ్రైనేజీలు ప్రజల సమస్యలను అడుగడుగునా తెలుసుకుంటూ ప్రజలకి ఏం కావాలన్నది అని సేవ చేస్తూ ప్రజల్లోనే నిత్యం బతుకుతున్నారు. అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము ఇన్నాళ్ళ నుంచి డివిజన్లో ఉన్నాం, ఎప్పుడు కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇలాంటి పేదలకి ఇలా నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ ఆకలైన అన్నం పెట్టే విధంగా కానీ ఇలాంటి మంచి ఆలోచన చేసిన ఈ ఇద్దరి దంపతులకి ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సర్వర్లు అంతరాయం ఏర్పడింది. అధికారులు తమ సమస్యను పరిష్కరించుకోవడం వల్ల రేషన్ షాపుల వద్ద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గాంధీనగర్లోని ఏఎస్ఓ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియజేశారు. సందర్భంగా రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ, సర్వర్ సమస్యతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. డీలర్లు చేయని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇంటింటికి రేషన్లో లేని సర్వర్ సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా ఎందుకు సరిచేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. రేషన్ షాపుల దగ్గర పిఎంజీకేవై ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ ఉచిత బియ్యం పంపిణీలో సర్వర్ సమస్య వల్ల కార్డుదారులకి ఎవరు ఇబ్బందులు ఎదురవడం, వారి రేషన్ డీలర్ల మీద అసహనం వ్యక్తం చేస్తూ దరఖాస్తులు ఆడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించి సర్వర్ సమస్య లేకుండా కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయడానికి డీలర్లకు అవకాశం కల్పించవలసిందిగా మేము రాష్ట్ర పౌరసరఫరా కోరుతూ ఉన్నాం. గత 4 రోజులుగా ఆయన ఈరోజు కూడా సర్వర్ సమస్య పరిష్కరించకపోయేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాల్లో కూడా ఈరోజు రేషన్ డీలర్లు ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రేషన్ షాపుల వద్ద సర్వర్ సమస్యను పరిష్కరించమని, రేపటి నుంచైనా లేదంటే ఈరోజు సాయంత్రం నుంచైనా సక్రమంగా సర్వర్ పంపిణీ సర్వరు పనిచేసి
కార్డుదారు ఇబ్బంది లేకుండా డీలర్లు 29,000 మంది సక్రమంగా రేషన్ పంపిణీ చేయడానికి అవకాశం కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం నిర్వహించాం. నా పేరు మన్నా జనకరావు, రాష్ట్ర రేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. ములుగు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో హాజరై రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, భూపాలపల్లి ములుగు జిల్లాల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇరిగేషన్ సంబంధించి కూడా జంపాన భాగం మీద రకరకాల ప్రతిపాదనలు వచ్చినాయి. కొన్ని చెక్ డ్యాంలు ఉంచమని, తీసేయమని, ఆ ల్యాండ్ లెవెలింగ్ శాండ్ లెవెలింగ్ చేయమని, అలా అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఒక నిర్దిష్టంగా జాతర వచ్చినప్పుడల్లా కొత్తగా టేకప్ చేయకుండా ఒక పని చేస్తే దానికి లైఫ్ లాంగ్ సొల్యూషన్ ఉండాలి. ఏదైనా ఉంటే చిన్న చిన్న రిపేర్స్ చేసుకుంటాం కానీ మేజర్ వర్క్స్ టేకప్ చేయకుండానే జంపన వాగు సంబంధించిన మీ ప్రతిపాదన ఉండాలి. దానికి మీరు ఇప్పటికే ఏమైనా ప్రతిపాదన అయితే ఎవరే ఏ శాఖలు సపోజ్ ఈఓ గారు వచ్చారు వాళ్ళ ఎండోమెంట్ నిర్వహణకు అక్కడే మనం ఏం చేస్తాం, ఎండోమెంట్ ఏం చేస్తుంది, అలాగే డిపిఓ గారు ఉన్నారు, అవన్నీ మీకు ప్రతిపాదన. లాస్ట్ టైం ఎంత అయింది, ఈసారి ఎంతమంది భక్తులు వస్తారు, భక్తులు కొద్దిగా తగ్గినా మనం అంటే అక్కడ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మనం ఈ నిర్వహణ కూడా చేసే క్రమంలో మనకు వచ్చే ఎక్స్పెండిచర్ ఎంత కూడా మీరు ప్రపోజల్ ఇవ్వండి. అందరం మేము హౌస్లో ఉంటాం, జిల్లాకు సంబంధించిన అందరం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కొన్ని 4 రోజులు అది లేట్ అయినా అప్పటి వరకు త్వరలోనే ట్రైబల్ వెల్ఫేర్ రోడ్స్ని కూడా మేము టేకప్ చేయాలనుకుంటున్న క్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ రోడ్స్ ఏమున్నాయి, ఎక్కడ బాగా డ్యామేజ్ అయినాయి, ఎక్కడ ఇబ్బంది అయింది, ఇప్పుడు మనకి ఏదైనా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో బానిసలుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నివారించడంలో విఫలమైందని చెప్పక తప్పడం లేదు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్కి రేవంత్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇది ఒక పిరికి పందలు చేసే హీనమైన చర్య. బీజేపీ నాయకులు బండి సంజయ్ తన వైట్ ఛాలెంజ్ ఓకే చేశారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్కి నువ్వు ప్రభుత్వ అధికారిగా నిలవడు, సాయంత్రం అయితే నువ్వు ఎక్కడ ఉంటావో అందరికీ తెలుసు. కేటీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు. లక్షలాది నిరుద్యోగులు రోడ్డుపై పడ్డారు, నిరుద్యోగ భృతి లేదు. కోవిడ్ వలన 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 100 కోట్ల మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి అంటే రాష్ట్రం ఎటు వెళుతుంది? తెలంగాణలో ఏ ఊరుకు వెళ్ళినా మద్యం దొరుకుతుంది. దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. పప్పు దినుసులు, నూనె గింజలకు మద్దతు ధర ప్రకటించాలి. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ఓపెన్ చేయాలి. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ లేకుండా పోయింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి భౌతిక దాడులను ప్రోత్సహించడం సరికాదు. ఇకనైనా మీ తీరును మార్చుకోండి. దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇది ఏమైనా చర్యగా పేర్కొంటూ మళ్ళీ ఇప్పటికైనా ఇది ఎంతుందో భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు చట్టం అంటూ ఒకటి ఉన్నది. ఇంటిపై దాడి చేసి ప్రతిఘటిస్తే ఇరు వర్గాల మీద కేసు అండి, నాకు ఇది అర్థం కాలేదని చెప్పంటుంది. దాడి జరిగింది రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద, దాడి జరిగింది రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద. రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే రేవంత్ రెడ్డి గారి యొక్క అభిమానులు ఏదైతే ఉందో కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని ప్రతిఘటిస్తే ప్రతిఘటించిన కేసు ఉంటుంది ఎక్కడైనా. అంటే చట్టం పోలీస్ అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో దయచేసి గమనించండి చెప్పంటుంది. ఇందుకే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది. ఏమంటే వరి పెట్టద్దు, దుడ్డట్టు కేంద్ర ప్రభుత్వం పోలేదట, మీరు ఏమనంటే రాష్ట్రాన్ని విమర్శిస్తారు, కేంద్రాన్ని ఎందుకు విమర్శించారు? ఇవాళ కేంద్రంతో ఏదైతే ఉందో రాష్ట్ర హక్కులు సాధించగలిగేటువంటి ఒక సామర్థ్యత మీ దగ్గర ఉందని చెప్పని ప్రజానికి మీకు పట్టగట్టింది. టీఆర్ఎస్ పార్టీ ప్రజానికి ఎందుకు పట్టగట్టిందే? ముందుగా స్వయం కేటీఆర్ గారే అవసరం వస్తే డ్రగ్స్ వాడకానికి సంబంధించి ఏ విధమైన పరీక్షలకైనా తాను సిద్ధమంటూ తాను బ్లడ్ శాంపిల్ కానీ బెల్ట్గా నమూనా కానీ ఇవ్వడానికి సిద్ధమని చెప్పి ఆయన వ్యక్తి
దాని ప్రతిస్పందనగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదంటుందో ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఒక తలం తాను ఒక జాతీయ రాజకీయ పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్రంలో అధికార పార్టీ అయినటువంటి కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తాను విసిరిన ఒక వైట్ ఛాలెంజ్కు ఇవాళ ముందుకు రావాలి అంటే ఇక్కడ కేటీఆర్ డ్రగ్స్ వినియోగిస్తుందనేటువంటి ఒక భావన కాదు అది తదుపరి అంశం డ్రగ్స్ వినియోగిస్తుందా లేదా అని ముందుగా ఏదైతుందో ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఒక కలంపుతో ఛాలెంజ్ చేస్తుంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోనే కేంద్ర ప్రభుత్వం స్పందింపజేస్తుందని చెప్పంటారు అటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువతి వల్ల ఏ విధమైన ఉపాధి పొందక వీళ్ళ జీవితాన్ని ఏదైతుందో మరి వీళ్ళ సమాజం ఏ విధంగా మత్తు పానీయాలకు బానిస అవుతుందో మనం గమనిస్తామని చెప్పంటారు వీళ్ళ మద్యంతో ఏదైతుందో మీరు వేల కోట్ల ఆర్థిక ఆదాయాన్ని ఆర్జించొచ్చు అని చెప్పంటారు మీరు ఆర్జించేటటువంటి ఆర్థిక ఆదాయం వెనుక ఎంతమంది జీవితాలు ఏదైతున్నదో మరి బలవుతున్నా అని చెప్పండి మీరు ఎప్పుడైనా ఊహించినా చెప్పంటున్నారు ఒకప్పుడు ఏదైతుందో 8,000 కోట్లు 10,000 కోట్లకు పరిమితంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంత మద్యం ఆదాయం ఇవాళ 30 నుండి 36 వేల కోట్లు చేరుకుందని చెప్పండి 300 టైమ్స్ 30,000 కోట్ల మధ్య రెవెన్యూ ఆదాయం ప్రభుత్వానికి సంక్రమిస్తే అంటే మరొక 30,000 కోట్ల మధ్యాన్ని సమాజం సేవిస్తుంది విద్యావంతురాలు తన విద్యకు అర్హత అనుగుణంగా ఉపాధి అవకాశం పొందలేక ఒక ఊడ్పరిగా జీవనోపాధి పొందుతుందో ఇలా రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత లక్షలాది మంది నిరుద్యోగ యువత వారి విద్య అర్హతకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు లభించలేక లభించక ఏ విధమైన ఉపాధి లేక ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది నిరుద్యోగ యువత వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పండి నిన్నటి వరకు కరోనా కోవిడ్ ఉధృతి కంటే ముందు ఉపాధి పొందినట్టు ఒక విద్యా వాలంటీర్సే కానీ గెస్ట్ లెక్చర్సే కానీ లెక్చర్సే కానీ ఫీల్డ్ అసిస్టెంట్సే కానీ ఆర్టికల్చర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కానీ వీళ్ళందరూ రోడ్డులో పడిపోయిందని చెప్పట్లేదో ఉదయం 4 గంటల్లాగా నడుస్తున్నాయని చెప్పంటే ఈ పాశ్చాత్య సంస్కృతి కొరకేనా ఈ పాశ్చాత్య సంస్కృతి కొరకేనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది వీళ్ళ కేటీఆర్ ఏదైతుందో ఒక విజ్ఞత గల ప్రజానాయకుడిగా నువ్వు భావించినట్టయితే ఒక విజ్ఞత గల ప్రజానాయకుడు నువ్వు భావించినట్టయితే ఇప్పటికైనా నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఒక వైట్ ఛాలెంజ్కు నువ్వు సంసిద్ధత వ్యక్తించి యువతకు ఆదర్శంగా నిలబడి చెప్పంటారు సమాజానికి ఆదర్శంగా నిలబడి చెప్పంటే సమాజానికి ఆదర్శంగా నిలబడి చెప్పంటారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాదు ఇలా ప్రజా జీవితంలో స్వచ్ఛతకు అద్దం పట్టే నిలవాలంటే ఒక భావన తలంపుతో ఏదైతున్నదో వైట్ ఛాలెంజ్ విసిరితే ఇవాళ సమస్యను అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా కోర్టును ఆచరించడం అంటే కోర్టును ఆచరించటం నిజంగా నీకు తీరాలి ఎన్ని డిఫమెంటరీ యుకెన్ బట్ ముందైతే వైట్ ఛాలెంజ్ సంగతి ముందుకు రా ఆయన భాష ఏదన్నా నీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగిస్తే ఆల్రైట్ కానీ అసలు వైట్ ఛాలెంజ్ పక్కకు పోయేది ఏంటి ఈ డ్రగ్స్ సంగతి ఏంటి ఈ డ్రగ్స్ మాఫియా సంగతి ఏంటి అని చెప్పంటే దీని సంగతి పక్కతో పట్టించి నేను అడ్డమొస్తున్నా విచారణకు
विचारण के अड राव ना विचारण नि निबड़े विचारण के अड राव प्रभुत्व अधिनेत विचारण नि प्रोत्साहन अदो अर्थम पड़ना सायंत्र चीकट पड़े एक्टो अंदर चलो चीकट पड़े एक्टी नी मित्र बृंदमेवर नी सहचरवर अंदर तेल प्रजास्वाम्य भाव स्वेच्छ फ्रीडम आफ स्पीच राज्य कल हक फ्रीडम आफ स्पीच కానీ భౌతికంగా మరి దాడులు పాల్గొనే విధంగా ఎదుగుతుందో స్వయంగా టిఆర్ఎస్ ఒక రాష్ట్రంలో అధికార రాజకీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ విధమైన ఒక దాడులను పోస్తుందో దొరుకుతుందో చెప్పంటే దీన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీ ఆలోచన విధానం ఎదుగుతుందో ప్రజలు గమనిస్తుంది ప్రజలు గమనిస్తుంది चितशुद्धुटते इला प्रदेश कांग्रेस अध्यक्ष रेवंत रेड्डी गारु वैट चालेंज को मध्यमे पटल गाड़क इला जगत्याल जिले की संबंधी शुगर फैक्टरी एपड़ी चर्चिस्ट मन इला के गो रामाराव गारु परिश्रम शाख अरे के रामाराव गारु परिश्रम शाख मंत्री उम्मडी करीमनगर जिल्लालो भागस्वामी वारी प्रत्यामनायं चेरुको भावितमे आ चेरुको फैक्टरी पुनरुद्धरण कोरकु प्रभुत्वं चेयबोतुंदि कनीसं प्रैवेट रंगंलो फैक्टरी निर्वहिंपबड्डदु अन्नाडु उन्न फैक्टरी मूसेस्तुन्नां कदा नेनु వీళ్ళ పప్పు దినుసులు నూనె గింజలు పప్పు దినుసులు నూనె గింజలు ఎస్ ఆల్టర్నే వీళ్ళ కేంద్రాన్ని ఏదైతుందో ఎదిరించి రాష్ట్ర హక్కులను కాపాడుతున్న భావనతో మీకు పట్టం కడితే నీ అసమర్థతను నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏమంటే మామూలు అంటారు వాళ్ళని ఎందుకంటే లేదు వాళ్ళంతా మేము అనుభవించట్లేదు వాళ్ళంతా అనుభవించట్లేదు కానీ ఈ బాధ్యతను విస్మరిస్తూ చెప్పంటాం ఈ బాధ్యతను విస్మరిస్తూ చెప్పంటాం కేంద్రానికి ఏదైతుందో ఒకవైపు నువ్వు వంత పాడుతూ ఇక్కడ కేంద్రం చేపట్టేటువంటి ప్రతి అంశంలో కేంద్రం చేపట్టేటువంటి ప్రతి అంశంలో కనీసం ఎన్డీఏలో భాగస్వామ్యం అయినా కానీ కొద్దిగా ఆలోచిస్తుంది ఎన్డీఏలో భాగస్వామ్యం అయినా కానీ కొద్దిగా ఆలోచిస్తుంది ఈ బిల్లును సమర్థించాలా సమర్థించదా చెప్పండి ఏం లేకుంటే ఏదైతుందో వాడు బిల్లు ప్రవేశపెట్టడం అవసరం లేదు చేతులుతున్నాయి బిల్లు ప్రవేశపెట్టడం అవసరం లేదని చెప్పంటుండే వీళ్ళ పెద్ద నోట్ల రద్దే కానీ వీళ్ళ పెద్ద నోట్ల రద్దు దుష్పరిణామం ఏదైతుందో సమాజం మీద నిరుపేద వర్గాల మీద ఏ విధంగా చూపెట్టి గమనించారు ఎప్పుడైనా ఉంటే బజార్లో 1500 పోయి 1500 300 రూపాయలు తక్కువ పోయింది ఉమ్మడి రాష్ట్రంలో విధిగా మార్పిడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో విధిగా మార్పిడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు మార్పిడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు ఈ సమయంలో ఇంతవరకు స్పష్టత లేదు నేను అంటుండో నేను మినుములు కొంటా అని చెప్పాను ఆ మినుము పంటకి ఇవ్వదు తెలియదు వీళ్ళు పత్రికలు చూసి ఆశ్చర్యపోయినాయి ఏం చెప్పిందంటే మినుములు కొంటా అని చెప్పి అంటాడు మొగ్గుదల ముచ్చట మాట్లాడతలేడు పెసర్ల ముచ్చట మాట్లాడతలేడు కందుల ముచ్చట మాట్లాడతాడు అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా పప్పు దినుసులు నూనె గింజలపై ఏదైతుందో 200 రూపాయలు 500 రూపాయల దాకా ప్రత్యేకంగా ప్రోత్సాహించి పెట్టాను ఇవాళ చెప్పట్టు నేను రైతులు ప్రోత్సహించాలి పంటల ప్రత్యామ్నాయం పంటల మార్పిడి జరగాలని చెప్పంటే ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ తక్షణమే తెప్పించడంతో పాటుగా మీరు మేనేజ్మెంట్ ఎవరికి ఇస్తూ ఇవ్వాలి ఇస్తూ ఉండడం తీసుకోకండి షుగర్ ఫ్యాక్టరీ నిర్వహణ కొనసాగించి
దాంతో కూడా పప్పు దినుసు నూనె గింజలకు ఏదైతుందో ఆనాడు 200 నుండి 500 రూపాయలు అంటే ఇవాల కనీసం ఒక 5000 రూపాయలు తోసం చేయాలి రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత 10 నెలలుగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ పాలండ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వీరగట్టం మండలం తెట్టంగి గ్రామంలో బంద్ను జయప్రదం కోసం విస్తృత ప్రచారం చేశారు పార్టీ మండల కార్యదర్శి మోహన్ మండల సహాయ కార్యదర్శి కురుపాం త్రినాథ గ్రామశాఖ కార్యదర్శులు సీతమ్మ గన్నేపల్లి సుబ్బాలమ్మ ఆధ్వర్యంలో నవగాం సంత సెంటర్ మరియు తెట్టంగి గ్రామంలో సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పచ్చని పంటలతో కళకళలాడుతున్న గ్రామీణ ప్రజల ప్రధాన జీవనాధారమైన వ్యవసాయ భూములను అదాని అంబానీల వంటి కార్పొరేట్ సంస్థలకు పంట భూములను దారాదత్తం చేసి ఆహార భద్రతకు భంగం వాటిల్లే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని కావున ప్రజలు మేలుకొని ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు అన్నం పెట్టే రైతుకు నరేంద్ర మోడీ నడ్డి విరుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నడిబొడ్డున గత 10 నెలలుగా లక్షల మంది రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా జరుగు బంద్ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు రైతులకు నష్టపెట్టే మూడు రైతు వ్యవసాయ చట్టం రద్దు చేయాలి రైతులకు నష్టపెట్టే మూడు వ్యవసాయ చట్టం రద్దు చేయాలి రైతులు పండించే పంట చిట్టుబాటు ధర కల్పించాలి రైతులు పండించే పంట చిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు నష్టపెట్టే మూడు వ్యవసాయ చట్టం రద్దు చేయాలి రేపు జరిగే బంధం జయప్రదం చేయండి ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంధం జయప్రదం చేయాలి ఈ నెల 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలి ఈ నెల 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలి ఈ నెల 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలి ఈ నెల 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలి ఈ నెల 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలి ఈ నెల 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలి ఈ నెల 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలి ఈ నెల 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలి రైతులకు నష్టపెట్టి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి రైతులకు నష్టపెట్టి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి కూలీలకు నష్టపెట్టి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అందరి మీద విద్యుత్ భారాలు పెంచే విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దు చేయాలి విద్యుత్ సంస్కరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి విద్యుత్ సంస్కరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి రైతులకు నష్టపెట్టి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి సోదరులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అలాగనే సిపిఐ పార్టీ తరఫున వీరగట్టం పాల్కొండ మండలాల్లో గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని చైతన్యం చేయడానికి వ్యవసాయ కూలీలని పేదల్ని మరి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ రైతాంగానికి పేదలకు నష్టదాయకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో పేదలందరూ కూడాను పెద్దలు పేదలను తేడా లేకుండా తరతమ భాగం లేకుండా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండనని చెప్పింది అందరు ఇళ్ళల్లో ఉన్న టైంలో మరి ప్రభుత్వం దౌర్భాగ్యంగా చీకటి సమయంలో పార్లమెంట్లో ఈ రైతు వ్యతిరేక మూడు నెల చట్టాలు తీసుకొచ్చింది ఆ చట్టాల వల్ల రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఉండదు కొనుగోలు చేసే నాదులు ఉండడు వ్యవసాయ భూములన్నీ కూడాను ఆదాని అంబానీలకు దారాదత్తం చేయబోతుంది ప్రభుత్వం అందుకని చెప్పి దీన్ని వ్యతిరేకిస్తూ దీనివల్ల రైతాంగానికి వచ్చే నష్టాలను తెలియజేస్తూ గ్రామీణ ప్రాంత పేదలకు వచ్చే ఇబ్బందులను తెలియజేస్తూ మరి అటువంటి ఇబ్బందులతో కూడుకున్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రేపు 27వ తేదీన మనం భారతదేశ వ్యాప్తంగా అన్ని సంఘాలు అన్ని పార్టీలు మద్దతు జరిగే బంధం జయప్రదం చేయాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఉంటే ప్రధానికానికి సిపిఐ పార్టీ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తాను అందులో భాగంగానే ఈరోజు తెట్టింగి గ్రామంలో కూడా ప్రచారానికి వచ్చాం కావున 27వ తేదీన జరిగే భారత బంధం జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరిని కోరుతున్నాం నా పేరు బుడితి అప్పలనాయుడు మరి సిపిఐ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ కార్యదర్శిని
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ అనేది చేస్తుంది. ఆ విద్యుత్ సంస్కరణ ప్రభావం ఇంకా దుష్పరిణామం వస్తుంది. విపరీతంగా కరెంట్ సాధ్యమని మనమే భారత పరిగెత్తుంది. మనం చూసాం కరోనాకు ముందు 75 రూపాయలు 80 రూపాయలు అనేటువంటి పామ్ ఆయిల్ అంటే ఆధార మంచినండి రిఫైన్ ఆయిల్ మనకి 80 రూపాయలు దొరికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.